ఎలా ఉంది సార్ జగన్ పరిపాలన? ఎలా ఉంది జగన్ పరిపాలన? బ్రహ్మాండం ఉంది సార్. ప్రతి ఒక్కరికి అన్ని పనులు బాగా చేస్తాండ్రు. అమ్మ ఒడిది అది మాత్రం ఫీజు పొల్టీ రైతు భరోసా అన్నీ బ్రహ్మాండం చేస్తాడు. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఏడిచ్చాడు, పశువు కొంకొని 10,000 ఇచ్చాడు ఆడోళ్ళకి. స్కీల్ ఆఫ్ అయ్యేసి ఇవ్వలేదు, 3 రేషన్ ఒక రేషన్ ఇవ్వలేదు. మరి రుణమాఫీ చేశాడు గతంలో చంద్రబాబు, ఆయన చేయలేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చేశాడు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పూర్తి ఇవ్వలేదు. సార్ మీకు సాప్షాడు ఇంకటి ఇచ్చాడు ఆడ 10,000 ఇచ్చాడు పశువు కొంకొని. ఈయన చెప్పిన పథకాలు మొత్తం ఒకటి కూడా 9 కూడా 7 కూడా వాంటింగ్ లేక అన్ని ఇస్తాడు. అందుకని మరి ఇంకా కావాలి డబ్బులు ఇవ్వడం ఎందుకు దండగానండి చంద్రబాబు? ఇలా ఎందుకు ఈ పథకాలు డబ్బులు ఇవ్వడం దండగానండి చంద్రబాబు? పేద కావాలి లేడు, పేదలు కావాలి లేడండి, పథకాలు కావాలా? మరి రాజశేఖర రెడ్డి గెలుస్తాను. ఈయన ఇచ్చిన పథకాలు ఏడు వాడి ఉన్నాయా? ఎవరికైనా లోపల అంతముందా? అమ్మఒడు కానీ పిల్లలు కానీ ఆయన వారంలోకే అంతులు ఇందులో వాడి చెప్పండి ఎవరికైనా లోపల అంతముందా? అవినీతి ఉందా అక్కడనే? మరి కావాలి ఏంటి చెప్పండి. మరి జగన్ అంత గొప్పగా పరిపాలిస్తున్నాడు ఎందుకు చంద్రబాబు కొడుకు జగన్ సైగా అన్నాడుగా? సైగా అంటాడు అప్పుడప్పుడు ఏదో అంటుంటుంది. వాడు మంగళగిరి పోటీ దగ్గర గెలిచాడా? ఓ సీఎం కొడుకు అయ్యి మంగళగిరి గెలిచాడా? ఈరోజు కూడాను అదే కుప్ప కూడా అదే చెప్పేసి వస్తుంది. మరి జగన్ గెలుస్తాడు ఈసారి అయితే? ఈసారి మళ్ళీ గెలుస్తాడు జగన్ బ్రహ్మాండంగా కన్ఫర్మ్గా గెలుస్తాడు. ఆయన చేసిన పనులు నా కార్యకర్తలు నాయకులు కాకపోయినా బ్రహ్మాండంగా గెలుస్తారు. ఇక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం రెండు కలిసి ఉన్నాయి కదా, ఆ రెండు ఏర్పించారు ఇంతకుముందు ఇప్పించాడు నన్ను. ఆయన అదే గెలుచుకోలేకపోయాడు, ఇప్పుడే గెలుస్తున్నాడు. వచ్చి గెలిచాడా? ఒక రాష్ట్రాన్ని లీడర్ పరిపాలించినప్పుడు ఏమైనా గెలిచాడా? మరి ఇప్పుడే గెలుస్తాడు గెలుస్తాడు సార్, కన్ఫర్మ్ గెలుస్తారు. ఏమి డాకలేదు.